భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, బోధిసత్వ, శ్రద్ధేయ బాబాసాహెబ్ అంబేద్కర్ 129వ జన్మదిన శుభాకాంక్షలు. వారి చరణాలకు ప్రణామములు. సుప్రీంకోర్టు యొక్క మాజీ న్యాయమూర్తి శ్రీ రామస్వామి గారు మాట్లాడుతూ, ప్రతి యుగంలోనూ మహాపురుషులు జన్మిస్తారని, వారు సమాజ సేవలోనే జీవిస్తారనే విషయం బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం వల్ల మన కళ్ళ ముందు రుజువు అవుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్జీ అదే రకంగా డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ సంఘ సంస్థాపకులు, వీరిరువురు తమ కోసం కాకుండా సమాజం కోసం జీవించారు, జాతి కొరకు జీవించారు. ఎవరైతే సమాజం కోసం జీవిస్తారో వారు చిరంజీవులు అవుతారని, వారు శాశ్వతంగా సమాజంలో జీవించుంటారని వారు వక్కానించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మన ఆధునిక భారత నిర్మాణతలో ఒక మహానాయకులు. దేశ విభజన తర్వాత స్వతంత్ర భారతదేశంలో 560 సంస్థానాలు విడిపోకుండా భారతదేశంలో విలీనమయ్యే విధంగా ప్రయత్నం చేసి సర్దార్ పటేల్ భారతదేశం యొక్క అఖండత్వాన్ని, సమగ్రతని, ఏకతని కాపాడినటువంటి మహామనిషిగా, ఉక్కు మనిషిగా జాతి చరిత్రలో నిలిచిపోయారు. అదే రకంగా వేలాది సంవత్సరాలుగా కొన్ని కోట్ల మంది ప్రజలు, మన బంధువులు అంట్రానితనమనే అత్యాచారంతో బాధపడుతూ, వ్యధతో, దుఃఖంతో, బాధతో హిందూ సమాజం నుండి విడిపోయి క్రైస్తవులుగా, ముస్లింలుగా మారిపోకుండా హిందూ సమాజం యొక్క సమైక్యతను కాపాడిన మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్. వారు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. ఆ రకంగా మన జాతిని కాపాడిన మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అత్యంత సామాన్యమైన కుటుంబంలో జన్మించారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ, బీదరికం ఉన్నప్పటికీ, ఒక వ్యక్తి కఠోర పరిశ్రమ ద్వారా, నిరంతర సాధన ద్వారా కష్టపడి ఎంత ఉన్నతమైన చదువులు చదవచ్చునో దానికి ఒక నమూనా బాబాసాహెబ్ అంబేద్కర్. వారు మన దేశంలో విదేశంలోకి వెళ్ళి ఎంఏ, పిహెచ్డి, డిఎస్సి, బ్యారిస్టరేట్ లా, ఎల్ఎల్డి అని ఎన్ని ఉన్నతమైనటువంటి విద్యను అభ్యాసించారు. వారు సమాజ శాస్త్రము సోషాలజీ, న్యాయశాస్త్రము లా, అర్థశాస్త్రము ఎకనామిక్స్, చరిత్ర హిస్టరీ ఇవన్నీ కూడా అధ్యయనం చేసి ప్రపంచంలోనే మన దేశంలో ఒక గొప్ప మేధావిగా ఉన్నత పదవుల్ని, ఉన్నత స్థానాన్ని అలంకరించారు. అయితే ఇంత ఉన్నత చదువులు చదివిన బాబాసాహెబ్ విదేశాలకు వెళ్ళిపోకుండా తమ శక్తిని, తన బుద్ధిని, తన మేధాశక్తిని మన భారతదేశ సేవలోనే పూర్తిగా సమర్పించారు. ఒక రకంగా కొంతమంది వారిని అమాయకుడు అనుకోవచ్చు, కానీ అమాయకుడిగా కనపడినప్పటికీ వారు ఒక మహనీయులు, జాతికి అంకితమైన మహాపురుషులు. బాబాసాహెబ్ యొక్క యోగదానం మన దేశ చరిత్రలో, ఒకటి మన దేశానికి సేవ, మన దేశానికి రక్షణ, మన దేశానికి రాజ్యాంగ నిర్మాణ సభకి అధ్యక్షత వహించడం. రెండవది మన సమాజంలో అనేక వేల సంవత్సరాలుగా అంటరానితనమనేటువంటి ఒక అత్యాచారానికి గురవుతున్న ప్రజలలో చైతన్యాన్ని నింపడం, మేలుకొల్పడం. ఆనాటి పరిస్థితిలో
సర్వసామాన్య సమాజంలో అస్పృశ్యత అంటరానితనాన్ని పాటించడం అనేదే ధర్మమనే ఒక భ్రమలో ఉన్నారు. విచిత్రం ఏమిటంటే అంటరానితనాన్ని పాటించే వాళ్ళు మాత్రమే కాకుండా అంటరానితనం వల్ల బాధపడే ప్రజల మనసులలో కూడా ఇది అంటరానితనం నిజమైనదే సత్యమైనదే అనేటువంటి భ్రమ ఉండిపోయింది. బాబుసాహెబ్ అంబేద్కర్ మూలంలోకి వెళ్ళి ఆలోచించారు. వారు చేసిన విశ్లేషణ ఏమిటంటే ఏనాడైతే భారతదేశంలో అంట్రాన్ వాళ్ళుగా పిలువబడేటువంటి ఈ బీద ప్రజానికి చేతిలో నుండి అస్త్రశస్త్రాలని హరింపచేశారు, వారి చేతి నుండి ఆయుధాలని రహితులుగా చేశారు, భారతదేశం స్వతంత్రాన్ని కోల్పోయింది. వారి చేతిలో ఆయుధాలు ఉన్నట్టయితే భారతదేశం ఈనాడు బానిస అయ్యేది కాదు. అంటే ఆ ప్రజలు దేశ నిర్మాణంలో సమాజ నిర్మాణంలో భాగస్వాములు కాకుండా దూరంగా ఉంచబడ్డారు. అయితే 6 కోట్ల మంది ఆనాటి జనాభా ప్రకారంగా భారత ప్రజలలో ఒక చైతన్యాన్ని ఒక మేలుకొలుపుని తీసుకొచ్చినటువంటి మహనీయులు ఒక రకంగా వారికి పునర్జన్మనిచ్చారు. 2,500 సంవత్సరాల క్రితము బుద్ధ భగవానుడు ఏ రకంగా పునర్జన్మను జాతికి ఇచ్చారో అదే రకంగా బాబాసాహెబ్ మళ్ళీ మన కోట్లాది మంది ప్రజలకి పునర్జన్మనిచ్చి జాతిని కాపాడారు. అయితే బాబాసాహెబ్లో ప్రత్యేకత ఏమిటి? ఈ పోరాటమంతా కూడా ఈ సంఘర్షణ అంతా కూడా వారు శాంతియుతంగా చేశారు, హింసకు తావు లేకుండా చేశారు, మాతృభూమి పట్ల మాతృదేశం పట్ల ప్రేమతో చేశారు. అటువంటి కరుణాహృదయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వారి యొక్క దురదృష్టం చూసినట్టయితే 46వ సంవత్సరంలో రాజ్యాంగ నిర్ణాయక సభలో వారు మాట్లాడుతూ ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఈనాడు అది మనం గుర్తు చేసుకున్న అవసరం ఉంది, సందర్భోచితమైనది. స్వతంత్ర భారతదేశంలో పరిపాలనా సౌలభ్యం కొరకు, ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, మనం అనేక చిన్న చిన్న రాష్ట్రాలుగా విభజించుకుంటున్నాం, వ్యవస్థ చేసుకుంటున్నాము, అది అవసరమైనది. అయితే ఎన్ని రాష్ట్రాలుగా విభజించుకున్నప్పటికీ మన దేశమంతా ఒకే జాతి, ఒకే ప్రేరణా స్రోతస్సు కలది అని ఒక జాతీయ భావనని, ఒకే ప్రజ ఒకే సంస్కృతి మనది అని ఉటంకించారు వారు. దో వీఆర్ కార్వింగ్ అవుట్ డిఫరెంట్ స్టేట్స్, వీఆర్ ఓన్లీ వన్ నేషన్ అండ్ వన్ పీపుల్ అండ్ వన్ సొసైటీ. ఇది వారి యొక్క దురదృష్టి. ఇవాళ మనం సందర్భంలో చూసుకున్నట్టయితే కరోనా అత్యాచారం వచ్చిన తర్వాత భారతదేశం మొత్తం అంతా కూడా ఒకే విరాట పురుషులాగా నిలబడింది. సంవేదన కలిగిన కేంద్ర ప్రభుత్వము, బాధ్యతాయుతమైనటువంటి పరిపాలనా యంత్రాంగము, ప్రేమతో ఆత్మీయతతో ఉండేటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు, సేవాభావంతో పనిచేసే డాక్టర్లు, నర్సులు, సఫాయి కర్మచారులు, సామాజిక ధార్మిక సేవా సంస్థలన్నీ కలిపి ఏక హృదయంతో మన దేశం మొత్తంలో సేవ చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఆ రకంగా ఆ రోజున బాబాసాహెబ్ మన దేశం ఒక జాతి అని, ఒకే జాతి అని, ఒకే ప్రజ అని మన సమాజానికి దురదృష్టినిచ్చారు. అదే రకంగా రాజ్యాంగ నిర్ణాయక సభలో వారు మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో మనందరము వేరువేరు పార్టీలుగా, వేరువేరు సమూహాలుగా, వేరువేరు గ్రూపులుగా, ఒక్కొక్కసారి శత్రు శిబిరాలుగా ప్రవర్తిస్తున్నప్పటికీ నేను అందరి ముందు వాగ్దానం చేస్తున్నాను, రాబోయే రోజుల్లో వీటన్నిటిని అధిగమించి భారతదేశము అఖండమైన ఏకాత్మ సమాజంగా విలసిల్లుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి ఏకాత్మ అఖండమైన సమాజంగా నిర్మాణం కావడంలో భారతదేశాన్ని ఏ శక్తి ఆపలేదనే విశ్వాసం నాకు. అదే రకంగా బాబాసాహెబ్ బెల్గాములో మాట్లాడుతూ, నాకు సవర్ణ హిందువులుగా పిలువబడే పెద్దలతో కొంత అభిప్రాయ భేదం ఉన్నప్పటికీ లేదా వ్యతిరేకత ఉన్నప్పటికీ నేను సభాముఖంగా వాగ్దానం చేస్తున్నాను, మన మాతృభూమి రక్షణ కోసమై నా సర్వస్వాన్ని అర్పించి, నా ప్రాణాలు అర్పించైనా సరే పోరాడతాను జీవితాంతం కూడా అని వాగ్దానం చేశారు. ఆ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితం మొత్తంలో ఒక దిశనిచ్చారు. స్వరాజ్య సంగ్రామంలో బాబాసాహెబ్ యొక్క దృష్టి, ఆంగ్లేయులు దుష్టబుద్ధితో విభజించు పాలించు అనేటువంటి దుష్ట నీతితో
ముస్లిం లీగ్ను రెచ్చగొట్టి కాంగ్రెస్ నుండి స్వరాజ్య సంగ్రామం నుండి దూరం చేసిన మాట అందరికీ తెలుసు చరిత్రలో. అదే రకంగా దళిత బంధువులు ఎవరైతే అత్యాచారానికి గురయ్యారో వారిని కూడా దూరం చేసే కుట్ర బ్రిటిష్ ప్రభుత్వం చేసింది. 1917 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భారతదేశ వ్యవహారాల మంత్రిగా ఉండేటువంటి మాంటేక్ యొక్క పర్యటన జరిగింది. 1917 సంవత్సరంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేటువంటి పంచమ కల్వి అనే ఒక దళితుల సంస్థ వారి విజ్ఞాపననిచ్చింది. ఆ రోజున బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా అత్యధికమైన అధికారాలు ఇవ్వడం కోసం వారు ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఆ పంచమ కల్వి మన దళిత పెద్దలు విజ్ఞాపన చేసింది ఏమిటంటే, కప్ప పిల్లలను పాముల పిల్లలను అన్నిటిని కూడా త్రాసుపాములుగా తినేస్తుండేటువంటి బ్రాహ్మణుల వంశానికి ఇంకా ఎక్కువ అధికారాలు ఇవ్వకుండా మమ్మల్ని వాళ్ళు హింసించకుండా మమ్మల్ని కాపాడండి అని వారు రాజకీయమైన విజ్ఞాపనని విదేశ ప్రభుత్వానికి ఇచ్చారు. ఇది 1917 సంవత్సరంలో నాటి స్థితి, రాజకీయ నేపథ్యం ఇది. కానీ అదే సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ తన సంపూర్ణ జీవితాన్ని తన కోసం మాత్రమే కాకుండా జాతి సేవలో, సమాజ సేవలో సమర్పించడం కోసం సంకల్పించారు. వారి మధ్యలో లండన్ వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత 1927 సంవత్సరంలో నాగ్పూర్లో దళిత కాంగ్రెస్ సభ జరిగింది. దానికి వారు అధ్యక్షత వహించారు. ఆ సభలో వారు మాట్లాడుతూ, సోదరులారా, సోదరిమనులారా, బ్రిటిష్ ప్రభుత్వం సమయంలో మనకేం జరిగింది? 19వ శతాబ్దంలో మొదటి 25 సంవత్సరాల కాలంలో కరువులు సంభవించాయి. 25 లక్షల మంది చనిపోయారు. 2వ 25వ సంవత్సరం కాలఖండంలో కరువులు వచ్చాయి. 50 లక్షల మంది చనిపోయారు. శతాబ్దపు ఆఖరి 25 సంవత్సరాల కాలఖండంలో 6 కరువులు వచ్చాయి. సుమారుగా 2 కోట్ల 60 లక్షల మంది చనిపోయారు. ఇదేనా పరిస్థితి? ఈ పరిస్థితుల్లో మనకు సుఖమున్నదా? బ్రిటిష్ ప్రభుత్వం పోయేంతవరకు కూడా మనకు మోక్షం లేదు. ఏ రకమైన భ్రమ లేకుండా బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారద్రోలి స్వరాజ్యమే లక్ష్యంగా అందరూ స్వీకరించాలని నేను ప్రార్థిస్తున్నాను అని ఒక నూతన దిశనిచ్చారు. 17వ సంవత్సరంలో పంచమ కల్వి ఏ నేపథ్యంలో ఉన్నారో 27వ సంవత్సరంలో బాబాసాహెబ్ ఒక నూతన దిశని మన సమాజానికి ఇచ్చారు. 30వ సంవత్సరంలో మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అంతరంగం తెలియని కారణంగా వారిని ఆ సభలకు ఆహ్వానించారు. బాబాసాహెబ్ వెళ్ళారు. బాబాసాహెబ్ లండన్లో వెళ్ళి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, 150 ఏళ్ళ బ్రిటిష్ ప్రభుత్వ పాలనలో మాకేమొచ్చింది? గ్రామాల్లో బావిలోంచి నీళ్లు తోడుకోలేము, దేవాలయాలకు ప్రవేశం లేదు, పోలీసు శాఖలో ఉద్యోగం చేయడానికి మాకు ప్రవేశ అర్హత లేదు, ఏమైనా మార్పు వచ్చిందా? ఏ మార్పు లేదే. కాబట్టి మాకు కావాల్సింది బ్రిటిష్ ప్రభుత్వంలో ఉంటూ ఎక్కువ అధికారాలు కాదు, మాకు మాదైన ప్రభుత్వం కావాలి, మాదైన రాజ్యాంగం కావాలి. మీరు నిర్ణయం చేయడము, మేము అమలు చేయడం అనే దానికి కాలము చెల్లింది. మా దేశంలో మా ప్రజల చేత, మా ప్రజల వలన, మా ప్రజల కొరకు నడిపే ప్రభుత్వం కావాలి, మాకు స్వతంత్రం కావాలి అని నిర్ద్వందంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో బ్రిటిష్ వాళ్ళు ఆశ్చర్యపోయారు. కాంగ్రెస్ నాయకులు కూడా నివ్వెరపోయారు. ఆ రకంగా విశుద్ధమైనటువంటి దేశభక్తి, స్వతంత్రం పట్ల స్పష్టమైనటువంటి దిశని బాబాసాహెబ్ ఇచ్చారు. ఇది స్వతంత్ర పోరాటంలో వారిచ్చినటువంటి దిశ మన సమాజానికి. శ్రద్ధేయ బాబాసాహెబ్ అంబేద్కర్ జీ పోరాట చరిత్ర. సామాజిక రంగంలో సామాజిక న్యాయము, సామాజిక సమత కొరకు నిరంతరం వారు శాంతియుతంగా పోరాటం చేస్తూనే వచ్చారు. 1927 సంవత్సరంలో మహదాని గ్రామంలో అక్కడి చెరువు నీటిని తాగడానికి దళిత బంధువులంతా కలిసి కొంతమంది సమతా దృష్టికి రైనటువంటి సవర్ణులుగా పిలువబడే హిందువులందరూ కలిసి
బావి దగ్గరికి వెళ్ళారు నీళ్లు తాగడానికి. అయితే దురదృష్టము, చాందుచులైన కొంతమంది కర్రలతో దాడి చేశారు, హింస చేశారు. దళిత యువకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అకస్మాత్తుగా వచ్చిన దాడి ఊహించని కారణంగా దళిత యువకులు రెచ్చిపోయి ప్రత్యాక్రమణ చేయబోయారు. కానీ బాబాసాహెబ్ కరుణాహృదయులు, హిందూ సమాజం పట్ల ప్రేమ గల వ్యక్తి, వారు అందరినీ వారించారు. హింస జరగనివ్వలేదు. దానివల్ల నెత్తురు ముడగ పూర్తిగా నివారించబడింది. అయితే ఆ రోజున నీటిని తాగనివ్వలే సరికదా, ఆ తర్వాత 108 కుండల నీళ్ళు తీసేసి ఆవు పేడతో, ఆవు మూత్రంతో, ఆవు నెయ్యితో ఆ చెరువుని శుద్ధీకరణ చేశారు. తాము ముట్టుకుంటేనే నీరు అపవిత్రమైపోతుంది, శుద్ధి చేసిన తతంగాను చూసి బాబాసాహెబ్ హృదయం తీవ్రంగా క్షోభించింది. ఆనాడు జరిగినటువంటి ఈ నీటి యొక్క ప్రయత్నంలో ఒక సహస్రబుద్ధే, ఒక చిత్రే, ఒక టింప్నీస్ అనేటువంటి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తులు, శ్రేష్టమైన వ్యక్తులు కూడా ఉన్నారు. వారికి కూడా దెబ్బలు తగిలాయి. ఆ రకంగా ఆ రోజుల్లో బాబాసాహెబ్ సామాజిక న్యాయం కొరకు, సామాజిక సమత కొరకు, సామాజిక గౌరవం కొరకు అందరిని కలుపుకొనే పోరాటం ప్రారంభం చేశారు. వారి చిన్నతనంలో, పాఠశాలలో ఉన్నప్పుడు పెయింట్స్ అనే ఒక గురువుగారు రోజులు భోజనం తెచ్చే డబ్బాలోంచి వీరికి భోజనం తినిపించడము, ఇవన్నీ వారి మనసులో గుర్తున్నాయి. ఆ రకంగా ఆ రోజు దాడి చేసిన వ్యక్తికి తర్వాత కాలంలో న్యాయస్థానంలో శిక్ష పడిన మాట వాస్తవమే. కానీ బాబాసాహెబ్ ఆలోచించడం ప్రారంభం చేశారు. 30వ సంవత్సరంలో నాసిక్లో కాలారా మందిరంలో దర్శనం కోసం వెళ్ళారు. మేము రామభక్తులము, రాముడి దర్శనం కావాలని ప్రతిమలాడారు. రథయాత్రలో ఘర్షణ జరిగింది, దర్శనం ఇవ్వలేదు సరికదా. 1 సంవత్సరం పాటుగా దేవాలయం మొత్తాన్ని మూసివేశారు. బాబాసాహెబ్ ఆశ్చర్యపోయారు. రామభక్తులకు దర్శనానికి అవకాశమే లేదే, మేము హిందువులుగా జన్మించామే అని ఎంతో బాధపడ్డారు, వ్యథ చెందారు. ఇలా ప్రతి పోరాటంలో కూడా శాంతియుతంగా ముందుకెళ్తున్నప్పుడు 35వ సంవత్సరంలో ఒక దళిత జనసభ జరిగింది. అక్కడ చర్చించారు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ, ఎంత ప్రాధాన్యపడ్డప్పటికీ హిందూ సమాజంలో మార్పు రావడం లేదే, స్వతంత్రంగా జీవించే హక్కు మాకు కూడా ఉందే, హిందువులుగా దేవాలయం వెళ్ళే హక్కు మాకు కూడా ఉందే, మా పరమయం లేకపోయినప్పటికీ హిందువులుగా జన్మించిన తర్వాత హిందువులుగా హక్కుల్ని, అధికారాన్ని అనుభవించేటువంటి అవకాశం మాకు లేనప్పుడు హిందూ సమాజంలో ఉండడం ఏమిటి? కాబట్టి రాబోయే రోజుల్లో మేము, నేను హిందూ మతంలో మరణించను, మతం మారుతాను అని ఒక ప్రకటన వారు చేయడం జరిగింది. ఇప్పటికే బాబాసాహెబ్ అంబేద్కర్జీ ఈ ప్రకటన చేశారు. హిందూ సమాజంలో కలవరం ప్రారంభమైంది. సావర్కర్ లాంటి పెద్దలు కూడా వారిని వారించే ప్రయత్నం చేశారు. మసూర్కర్ మహారాజు కూడా వారికి సందేశాన్ని పంపారు. అయితే ఈ ప్రకటనతో ఒకంత ప్రభావం కనపడింది. మైసూర్ మహారాజా దసరా ఉత్సవాలలో హరిజనులు కూడా గౌరవంగా పాల్గొనవచ్చునని వెంటనే పిలుపునిచ్చారు. అదే రకంగా కేరళలో తిరువాన్కూర్ మహారాజా 1600 దేవాలయాల్లో హరిజనులకు సగౌరవంగా ప్రవేశం ఉంటుందని ఒక శాసనాన్ని చేశారు. ఆ రకంగా మార్పులు వస్తున్నమాట వాస్తవమే. కానీ బాబాసాహెబ్ మనస్సు, అంతరంగము నిరంతరము ఆలోచనకు గురి అయింది. ఏమి చేయాలి, ఎలా చేయాలని. అయితే ఎప్పుడైతే బాబాసాహెబ్ ప్రకటన చేశారో వెంటనే మహమ్మదీయులందరూ కూడా సంబరపడ్డారు. భారతదేశంలో, హిందూ దేశంలో హిందుత్వానికి సమాధి కట్టే సమయం ఆసన్నమైందని సంబరపడ్డారు. క్రైస్తవ సమాజము బాబాసాహెబ్ క్రైస్తవాన్ని స్వీకరించినట్టయితే మా ప్రభావం పెరుగుతుంది భారతదేశంలో అని వారు కూడా ఎంతో ఆశపడ్డారు. అయితే బాబాసాహెబ్ మాత్రము దానికి భిన్నంగా ఆలోచించారు. వారు సభలో మాట్లాడుతూ, మతం మారినంత మాత్రాన మనం స్వర్గంలో వెళ్ళి పడతామని, ఎగసి పడతామని భ్రమలకు లోను కాకండి,
ఏ మతంలో మారినప్పటికీ సంఘర్షణ ద్వారా నిరంతరము పరిశ్రమ ద్వారా మనం ముందుకు వెళ్ళవలసిందే అని ఉద్ఘోటించారు. మనిషికి మనస్సు ఉంది, మనిషికి శీలం కావాలి. మనిషి కేవలం తిండి కోసం బతకడం లేదు, మనిషి మర్యాద కోసం, మనిషి గౌరవం కోసం బతకాలి. మాన మర్యాదల్ని కాపాడుకోవాలి. అప్పుడు వెంటనే వారు ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ ఎజిటేట్, చదువుకోవాలి, విద్యార్థులు చదువుకోవాలి, మహిళలు చదువుకోవాలి, మనం సంఘటితం కావాలి. మనము సంఘటితమైన తర్వాత నిరంతరం పోరాటం చేయాలి, అయితే పోరాటం శాంతియుతంగా చేయాలి అని వారు ప్రబోధన చేస్తూ వచ్చారు. ఈ రకంగా బాబాసాహెబ్ జీవితంలో మతం మారడమనే ఒక ప్రక్రియ ఉంది, ఒక అత్యద్భుతమైనది, మన దేశం యొక్క సమగ్రతకి దిశనిచ్చింది. అయితే వారి చివరికి ఆలోచించి ఒక మాట చెప్తుంటారు, నిజాం నవాబు కూడా ఎన్నో కోట్లు వారికి ఇచ్చే ఆశ చూపించారని ఇస్లాంలోకి వెళ్ళినట్టయితే. క్రైస్తవ దేశాలు ప్రయత్నం చేశాయి, కానీ వారి చుట్టు చివరికి బౌద్ధాన్ని స్వీకరిస్తున్నానని ప్రకటన చేశారు. బౌద్ధాన్ని స్వీకరించే ముందు, బౌద్ధ ధర్మాన్ని స్వీకరించే ముందు 1953 జనవరి మన విజయదశమి రోజున నాగ్పూర్లో పెద్ద కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి ముందు రోజు మాననీయ దత్తోపన్ ఠింగ్డేజీ సంఘ ప్రచారకులు, ఇప్పుడు స్వర్గస్థులయ్యారు వారు, ఆనాడు వారి యువకులు, వారికి బాబాసాహెబ్ అంబేద్కర్ చేతితో చాలా సన్నిహితమైన సంబంధం ఉండేది. ముందు రోజు రాత్రి బాబాసాహెబ్ దగ్గరికి వెళ్ళి, బాబాసాహెబ్ గడిచిన కాలంలో అన్యాయం జరిగిన మాట వాస్తవమే, కానీ గత కొద్ది సంవత్సరాలుగా దశాబ్దాలుగా అన్యాయాన్ని దూరం చేసి సమత మమతల ఆధారంగా సమాజాన్ని నిర్దోషంగా నిర్మాణం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది, అది మీ దృష్టికి రాలేదా అని ప్రశ్నించారు. వెంటనే బాబాసాహెబ్ చిరునవ్వు నవ్వుతూ, నా దృష్టికి రాలేదని నీవెందుకు అనుకుంటున్నావు, నీవు చెప్పేది ఆర్ఎస్ఎస్ గురించే కదా. చూడు, ఆర్ఎస్ఎస్ ప్రారంభమైంది 28 సంవత్సరాలైంది, మీరు 27 లక్షలు 28 లక్షల మందే ఉంటారు, మీ పని శ్రేష్టమైనదే. అయితే ఇలా మెల్లిగా మెల్లిగా పోతే ఇంకెంతకాలం పడుతుంది? చూడు, నా ప్రజలకు అన్యాయం జరిగింది, మా ప్రజలు దోచుకోబడ్డారు, అత్యాచారానికి గురి అయినారు. ఈ రోజున వాళ్ళు మేలుకొలుపు వచ్చింది, చైతన్యం వచ్చింది, వారు ఆక్రోషంతో ఆవేశంతో ఏమైనా చేయవచ్చును. నా వయస్సు పెరుగుతోంది, నేను కూడా వృద్ధాప్యంలోకి వచ్చాను. ఆవేశంతో ఆక్రోషంతో ఉన్నప్పుడు నా ప్రజలు కమ్యూనిజం వైపు వెళ్ళే అవకాశం ఉంది. కమ్యూనిజం వైపు వెళ్ళినట్టయితే జాతీయతను కోల్పోతారు, రక్త రంజితమవుతుంది. కాబట్టి నేను వెళ్ళేలోగా నా ప్రజలకు ఒక దిశనివ్వాలి, దారినివ్వాలి అని నేను ఆలోచిస్తున్నాను. చూడు దత్తోపన్ ఠింగ్డే, ఒక విషయం గుర్తుంచుకో, సవర్ణ హిందువులుగా పిలువబడే హిందువులందరికీ కమ్యూనిజాని మధ్యలో ఏ రకంగా గురుజీ గోల్వల్కర్ గారు అడ్డుగోడగా నిలిచారు. నా దళిత ప్రజలు కమ్యూనిజం వైపు వెళ్లకుండా వారిని ఆపడం కొరకు, జాతీయ జీవనంలో ఆపి ఉంచడం కొరకు నేను కూడా ఒక అభేద్యమైన గోడలాగా నిలబడ్డాను, ఇది గుర్తుంచుకొని చెప్పారు. ఆ తర్వాత వారు నాగపూర్లో బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని బౌద్ధ ధర్మాన్ని స్వీకరిస్తూ ప్రజలందరి ముందు ఒక విషయం చెప్పారు, నేను బౌద్ధ ధర్మాన్ని స్వీకరిస్తున్నాను, బౌద్ధ మతం ఈ భూమిలో పుట్టింది, బౌద్ధ మతం హిందూ సంస్కృతిలో అంతర్భాగం, అది భారతీయ సంస్కృతి అంతర్భాగం, అది నేను గాంధీజీకి మాటిచ్చున్నాను, నా దేశ సమైక్యతకు, నా దేశ చరిత్రకు ఏ రకమైన హాని కలగనివ్వననేది నేను చేస్తున్న మహోపకారం. ఇది బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం వల్ల ప్రేమ కరుణ ద్వారా ప్రపంచం మొత్తానికి శాంతినిచ్చే సందేశాన్ని ఇచ్చేటువంటి దృష్టితో నేను ప్రయత్నం చేస్తున్నాను అని ఉద్ఘాటించారు. ఆ రకంగా వారు బాబాసాహెబ్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి మన సమాజాన్ని మొత్తం కాపాడారు. ఇది బౌద్ధ మతము, మేము నవబౌద్ధులమని బాబాసాహెబ్ ఉద్ఘోషించారు. మన జాతి జీవితంలో ఆనాడు బాబాసాహెబ్ మన ప్రజలు, మన దళిత ప్రజలు ఆక్రోషం వల్ల, ఆవేశం వల్ల అటు క్రైస్తవాన్ని ఇస్లాంగాని స్వీకరించకుండా ఉండేట్టుగా ప్రయత్నం చేశారు. వారు మాట్లాడుతూ చెప్పారు, ఒకసారి క్రైస్తవాన్ని ఇస్లామని స్వీకరించినట్టయితే నా దళిత ప్రజలు జాతీయ జీవనం నుంచి దూరం అవుతారు,
వారి జాతీయ జీవనం కొనసాగాలి. నేను కనుక తొందరపడి వారికి ఒక దారిని ఇవ్వకపోయినట్టయితే, నా ప్రజలు కనుక కమ్యూనిజంలో చేరిపోయినట్టయితే, ఆ తర్వాత మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ వారిని తిరిగి మళ్ళీ జాతీయ జీవనంలో తీసుకురాలేరు అని చెప్పారు వారు. అప్పుడు వారు చెప్తూ, ధర్మం అంటే నాకు నమ్మకం లేదని కొంతమంది అనుకుంటున్నారు, కాదు, ధర్మం మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. ధర్మం అంటే సమానత్వము, స్వతంత్రత, శుభ్రాతృత్వము, ఈక్వాలిటీ, లిబరిటీ అండ్ ఫ్రెటర్నిటీ, ఈ మూడింటిని నేను ఫ్రెంచి విప్లవం నుంచి తీసుకోలేదు, బుద్ధుడు తథాగత బుద్ధుడి నుంచి తీసుకున్నాను. అయితే సమానత్వము, శుభ్రాతృత్వము, స్వతంత్రము ఈ మూడింటిలో ప్రధానమైనది శుభ్రాతృత్వము, బ్రదర్హుడ్, సోదరభావము, రక్త సంబంధము. బాబాసాహెబ్ అన్నారు, ఒకసారి రక్త సంబంధం జాగృత అయినట్టయితే ఆ శుభ్రాతృత్వం ద్వారా, ఆ సోదరభావం ద్వారా సమానత్వము కాపాడబడుతుంది, స్వతంత్రత కాపాడుతుంది. ఇదే నిజమైన ధర్మము, ఇదే నిజమైన మానవ ధర్మము. ధర్మము లేకుండా మనిషి పశువు అయిపోతాడు, శీలము లేని మనిషి రాక్షసుడైపోతాడు. ఇక్కడ విద్య, వినయము, శీలము, ధర్మం పట్ల భక్తి శ్రద్ధ కలిగి ఉండాలి. నాకు కావలసింది నిజమైన ధర్మము, స్వచ్ఛమైన ధర్మము, సత్యమైన ధర్మము. ఏ ధర్మమైతే మానవుని మానవుడిగా చూస్తుందో, ఏ ధర్మమైతే మానవుడికి సామాజిక న్యాయం ఇస్తుందో, సామాజిక గౌరవం ఇస్తుందో, ఆర్థిక న్యాయం ఇస్తుందో, అటువంటి ధర్మం కావాలి. అదే నిజమైన ధర్మంగా బాబాసాహెబ్ ఆ రోజున మన సమాజం ముందుంచారు. ఆ తర్వాత బాబాసాహెబ్ దీనికి ముందే మన హిందూ సమాజం పట్ల వ్యథ చెంది కుల నిర్మూలన అనే పుస్తకం రాశారు. అందులో బాబాసాహెబ్ రాస్తూ వ్యథ చెందుతూ, అసలు భారతదేశంలో ధర్మాన్ని మరిచిపోయారు, భారతదేశానికి హిందూ సమాజానికి ఓ నూతన స్మృతి కావాలి. ఏ నూతన స్మృతి అయితే సోదరభావం మీద ఆధారపడుతుందో, సామాజిక న్యాయం మీద ఆధారపడుతుందో, అటువంటి స్మృతి కావాలని బాబాసాహెబ్ రాశారు. అయితే చూడండి, ఆనాడు బాబాసాహెబ్ రాశారు, చివరికి నూతన స్మృతి కావాలని కోరారు వారు కూడా. 69వ సంవత్సరంలో ఉడిపిలో విశ్వ హిందూ పరిషత్కు ఆధ్వర్యంలో శంకరాచార్య, వల్లభాచార్య, రామానుజాచార్య, సిక్ జైన బౌద్ధ గురువులందరూ కలిసి ఒక నూతన స్మృతిని సమాజానికి ఇచ్చారు. హిందవ సోదరా సర్వే, నహిందుర్ పతితోద్భవేత్, మమ దీక్ష హిందురక్ష, మమ మంత్ర సమానత. ఏ నూతన స్మృతి కావాలని బాబాసాహెబ్ కోరుకున్నారు, అయితే అది వచ్చింది 69వ సంవత్సరంలో. చూడండి, హిందూ సమాజంలో మార్పు వస్తుంది, కానీ మెల్లిగా వస్తుంది, మెల్లిమెల్లిగా వస్తుంది. ఇది బాబాసాహెబ్ కోరిన కోరిక ఆ రోజున. ఆ రకంగా బాబాసాహెబ్ ధర్మం పట్ల విశ్వాసంతో, శ్రద్ధతో, భక్తితో ముందుకెళ్లారు. రాజ్యాంగ సభలో బాబాసాహెబ్ మాట్లాడుతూ, ఈరోజు మనం స్వతంత్ర భారతదేశంలో ఒక నూతన పదార్పణ చేయబోతున్నాము, అందరి ప్రజలకి రాజకీయంగా సమానమైన ఓటు హక్కు లభించింది, కానీ ప్రజలందరికీ ఆర్థిక న్యాయం కలగాలి, సామాజిక న్యాయం కలగాలి అని ప్రబోధించారు. అలాగే బాబాసాహెబ్ మాట్లాడుతూ, రాజ్యాంగ సభలోనే 49వ సంవత్సరంలో మన దేశంలో ఒకనాడు జయచంద్రుడు లాంటి వ్యక్తుల వల్ల మనం స్వతంత్రాన్ని కోల్పోయాము, మళ్ళీ రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలు, ముఠాలు, సమూహాలు తమ వ్యక్తిగత కులం ఆధారంగా, నిహిత స్వార్థం ఆధారంగా ప్రవర్తించినట్టయితే, వ్యక్తి పూజనే పరమార్థంగా ఉన్నట్టయితే ఎప్పటికైనా స్వతంత్రాన్ని కోల్పోయే అవకాశం ఉంది. మన సమాజం అంతా కూడా కులము, కులాంతర భేదము అని భేదభావాలు మరిచిపోయి ఒకే సమాజంగా, ఒకే జాతిగా మనగలిగినప్పుడు మన సమాజం అభివృద్ధి చెందగలుగుతుంది అని ఉద్బోధించారు. అదే రకంగా బాబాసాహెబ్ కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు వారి దృష్టి ప్రారంభం నుంచి కూడా మహిళలు చదువుకోవాలి, మహిళలు అభివృద్ధి చెందాలి, మహిళలే మన జాతి ప్రగతికి ఆధారము, మన జాతి యొక్క అభివృద్ధిని మనము మహిళల యొక్క వికాసం ద్వారా కొలవచ్చునని చెప్తూ వచ్చారు. 42వ సంవత్సరంలో వారు కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు మహిళలకి, ప్రెగ్నెంట్గా ఉన్న మహిళలకి, గర్భిణీ ఉన్న మహిళలకి సెలవు, వాటికి మిగతా జీతము,
అనేక విషయాల సదుపాయాలన్నీ కూడా బిల్లుని వారే ప్రవేశపెట్టి పాస్ చేయించారు. ఇది వారి యొక్క ఘనత. ఆ రకంగా మహిళ అభ్యుదయం కోసం ప్రయత్నం చేశారు వారు. దళిత మహిళలు సమావేశాలు వారు పాల్గొంటూ, మీరు చదువుకోవాలి, మీ పరాయి పురుషులు వ్యసనానికి లోను కాకుండా వారిని కాపాడాలి, కుటుంబం యొక్క ఆర్థిక స్థితిని కాపాడుకోవాలి, మీ బట్టలు చిరిగిపోయి ఉండొచ్చుగాక, కానీ వాటిని పరిశుభ్రంగా వాడుకోవాలి, కట్టుకోవాలి అని చెప్తూ, పరిశుభ్రత, విద్య, చైతన్యము, ఆర్థిక స్వాతంత్రము, రాజకీయ స్వాతంత్రము, అధికారాన్ని మనం కూడా పొందాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ప్రకటించారు మహిళల ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ జీ. స్వతంత్ర భారతదేశంలో సంస్కృత భాష అధికార భాషగా చేయాలని బాబాసాహెబు ప్రతిపాదించారు. కేస్కర్ అని ఒక మంత్రి, నసీరుద్దీన్ అహ్మద్ అని ఇంకొక మంత్రి వారిని సమర్థించారు. బాబాసాహెబ్ అన్నారు, భారత జాతి యొక్క భారతదేశ ప్రగతికి ఆధారము సంస్కృత భాష. సంస్కృత భాషని అధికార భాషగా నిర్ణయించి ఒక 5-10 సంవత్సరాల పాటుగా తాత్కాలికంగా ఒక పర్యాయ భాషగా ఆంగ్ల భాషను వాడుకోవచ్చునని వారు ప్రతిపాదించారు. ఆనాటి పెద్దలు అంగీకరించలేదు, ఆ విషయం వేరది. ఆ రకంగా బాబాసాహెబ్ ఒక కరుణామూర్తిగా మన సమాజాన్ని సేవిస్తూ వచ్చారు. అటువంటి బాబాసాహెబ్కి రాజ్యాంగ నిర్ణాయక సభ సమయంలో వరుసగా సమావేశం జరుగుతున్నప్పుడు ఒత్తిడికి గురైన కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. వారి ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు పూజనీయ శ్రీ గురూజీ గోల్వల్కర్ గారు, మన 2వ సరసంఘచాలక్ గారు, వెళ్ళి వారి ఇంటి దగ్గర పరామర్శిస్తారు. బాబాసాహెబ్ డాక్టర్ హెడ్గవారిజీ ఉండగానే ఒకసారి మకర సంక్రాంతి ఉత్సవంలో పాల్గొంటారు మన పూనాలో. సుమారుగా 39వ సంవత్సరంలో డాక్టర్జీ స్వయంగా ఉంటారు. ఉత్సవంలో పాల్గొన్న తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ జీ డాక్టర్జీని ప్రశ్నిస్తారు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ బ్రాహ్మణులేనా అని ప్రశ్నిస్తారు. డాక్టర్జీ చిరునవ్వు నవ్వుతూ, సంఘంలో స్వయం సేవకులందరూ సిద్ధాంతాన్ని, ధ్యేయాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు బ్రాహ్మణులుగాను, శారీరక వ్యాయామం చేస్తున్నప్పుడు క్షత్రియుడుగాను, నిధులు వ్యవస్థ పనిచేస్తున్నప్పుడు వైశ్యులుగాను, పరిశుభ్రత పునర్ణయం చేస్తున్నప్పుడు శూద్రులుగాను అన్ని పనులు చేస్తుంటారు. అందరూ అవుతారు. ఇక్కడ మనందరం హిందువులమే, మనందరం ఒకే జాతి వారమనే భావనని నొక్కి వక్కానిస్తూ దాని ద్వారా సంపూర్ణ సమాజాన్ని సంఘటన చేస్తున్నామని డాక్టర్జీ వివరించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జీ సంతోషపడి ఆ కార్యక్రమంలో అందరూ కలిసిమెలిసి ఉండడము, ఏకాత్మతాపూర్ణమైన వాతావరణం చూసే దాన్ని ప్రశంసించారు. వారు అన్నారు, మహారాష్ట్రలో కొంత ఛాందసమైనటువంటి ప్రభుత్వం ఉండేటువంటి ఈ సమయంలో కులరహితంగా ఏకాత్మతాభావంతో హిందూ సమాజాన్ని సంఘటన చేయడము ఎంతో ప్రశంసనీయమైనదని డాక్టర్జీని సంఘాన్ని ఆ రోజున ప్రశంసిస్తారు. 1962వ సంవత్సరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జీ యొక్క 73వ సంవత్సరం జన్మదినం జరుగుతుంది. ఆ సందర్భంగా పూజనీయ గురూజీ ఒక సందేశాన్ని ఇస్తారు. శ్రద్ధేయ బాబాసాహెబ్ అంబేద్కర్ మన జాతి జీవితంలో కోట్లాది మంది ప్రజలు సగౌరవంగా, ఆత్మగౌరవంగా, సామాజిక న్యాయంతో, సామాజిక ఆర్థిక పరంగా జీవించే విధంగా మేలుకొల్పడము వారు చేసిన మహనీయమైన కార్యం ఇది. స్వామి వివేకానంద పిలుపుని అందుకొని దుఃఖంతో దైన్యంతో బాధపడే ప్రజలకు సేవ చేయడం ఈ నిజమైన సేవగా అనుకొని బాబాసాహెబ్ తమ సంపూర్ణ జీవితాన్ని ఒక పెద్ద భాగమైన హిందూ సమాజంలో భాగమైన ప్రజలకి సేవ చేశారు. వివేకానంద చెప్తూ, బుద్ధ భగవానుడి కరుణ, శంకరాచార్య ప్రజ్ఞ ఈ 2 తోడైనప్పుడు మాత్రమే జాతికి సేవ కలుగుతుందని చెప్పారు వారు. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ జీ బౌద్ధాన్ని స్వీకరించారు. బుద్ధుడు హిందూ సమాజం నుండి సాంఘిక దురాచారాల మీద దాడి చేశారు. అయితే బుద్ధుడు హిందూ సమాజం నుంచి వేరుపడే ప్రయత్నం చేయలేదు. అదే రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జీ తమ కరుణ, తమ ప్రేమ, ఆత్మీయత ద్వారా హిందూ సమాజం నుండి సాంఘిక దురాచారాల మీద తిరుగుబాటు చేశారు. హిందూ సమాజాన్ని నిర్దోషంగా, నిర్మలంగా, స్వచ్ఛంగా ఉంచే ప్రయత్నం చేశారు. బాబాసాహెబ్ మనసులో ఏ రకంగా బుద్ధుడు మన సంపూర్ణ సమాజాన్ని కాపాడే ప్రయత్నం చేశారో
బాబాసాహెబ్ మనసులో కూడా వేర్పాటువాదం కాకుండా విడిపోవడం కాకుండా సంపూర్ణ సమాజాన్ని అఖండంగా అజేయంగా ఆత్మీయంగా ఏకాత్మతంగా ఉంచే ప్రయత్నమే చేశారు. అటువంటి బుద్ధుడుకి మనం ఎంతో రుణపడి ఉన్నాము. వారి రుణాన్ని మనం తీర్చుకోలేము, దాన్ని ఆచరించడమే మనందరి యొక్క శిరోధార్యమని పూజనీయ గురుజీ వారి శ్రద్ధాంజలి ఘటించారు. నేడు ఈ తరుణంలో పూజ్యులు బాబాసాహెబ్ అంబేడ్కర్ జీ వారి చేసినటువంటి జాతీయ ఏకాత్మత, సామాజిక న్యాయము, సామాజిక సమత మన సమాజంలో ఇప్పటికీ నూతన స్మృతి వచ్చిన తర్వాత కూడా సంపూర్ణ సమాజంలో ఏ మార్పు రావాలో అలాంటి మార్పు కోసం మనందరం ప్రయత్నం చేయడమే నిజమైన శ్రద్ధాంజలి. ఈ సమయంలో మనము సంఘం యొక్క 3వ సరసంఘచాలక పూజనీయ బాలసాహెబ్ దేవరాజీ చెప్పిన మాటని గుర్తు చేసుకోవాలి. వారు పూనాలో మాట్లాడుతూ అస్పృశ్యత అంటరానితమే నేరం పాపం కాకపోతే ప్రపంచంలో మరేది పాపం కాదని చెప్పారు. పూజనీయ శ్రీ గురుజీ అంతకుముందే వర్ణ వ్యవస్థ కులాల అహంకారం అనేది జీర్ణమైపోయింది, శీర్ణమైపోయింది, ఇది దానంతరం అదే పోతుంది. ఇటువంటి అంటరానితనం అనేది ఎక్కడ ఉండే బండరాయి కాదు, ఇది మన సమాజంలో కొంతమందిలో ఉండేటువంటి మేము పెద్దలమనే అహంకార భావన. ఆ భావనను దూరం చేసి ప్రేమ ద్వారా, కరుణ ద్వారా, రక్త సంబంధం ద్వారా మన మన ఇంటి దగ్గర, మన చుట్టుపక్కల కుటుంబాలలో, మన గ్రామాలలో, మన పట్టణాలలో, మనందరి మనసులలో కూడా మనందరము ఒకే రక్తం పంచుకొని పుట్టాము, ఒకే భారతమాత సంతానమనే భావనతో ముందుకెళ్లడమే నేడు మనందరం చేయవలసిన పని. ఒక అదృష్టం ఇవాళ దేశం మొత్తంలో కరోనా సమయంలో అందరూ సామాజిక సంస్థలు, ధార్మిక సంస్థలు, సేవా సంస్థలు అందరూ కూడా అత్యంత బీదవాళ్ళందరికీ ప్రభుత్వంతో పాటుగా భోజనం కానీ రేషన్ కానీ ప్రేమతో ఇవ్వడం, కరోనా భయంతో ఉన్నప్పుడు కూడా ధైర్యంతో వెళ్ళి ఇవ్వడం అనేది, సఫాయి కర్మచారులకు సన్మానం చేయడం అనేది, ఆరతి ఇవ్వడం అనేది ఇది ఈ దిశలో ముందుకెళ్తుందని భావిస్తూ ఆ మహనీయుడు జాతి నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు.